చూస్తున్న వాక్యం ఏంటంటే, ఇక్కడ యోహాన్ రాస్తున్నాడు. యోహాన్ ఏమని రాస్తున్నాడంటే, మీరు పాపం చెయ్యొద్దు, ఒకవేళ కనుక మనం పాపం చేస్తే మనకి ఉత్తరవాది ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే 2023 వరకు దేవుడు మనల్ని కాపాడాడు, కొత్త సంవత్సరంలో మనల్ని దేవుడు అడుగుపెట్టాడు. అయితే దేవుడు అసలు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, సో ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని నెక్స్ట్ ఇయర్ మనకి ఛాన్స్ ఇచ్చాడు అనేది ఒకసారి మనం పరీక్షించుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం చాలాసార్లు వాక్యాలు వింటున్నాం, ఓకే, వాక్యాలు చాలా వింటున్నాం, వాక్యాలు చూస్తున్నాం, వాక్యాలు చదువుతున్నాం, ఓకేనా, చర్చిలకు అటెండ్ అవుతున్నాం, ఓకేనా, చాలామందికి చెప్పేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చదివిన వాక్యంలో కూడా అదే ఉంది కదా, ఒకసారి చూడండి, 3వ వచనం చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1 యోహాను 2వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. సో అంటే మనం ఏమంటున్నాం అంటే, నాకు యేసుప్రభు తెలుసండి, నేను యేసుప్రభు బిడ్డనండి, నేను రోజు చర్చ్కి వెళ్ళిపోతున్నానండి, నేను బైబిల్ చదువుతున్నానండి, లేకపోతే నేను అందరికీ చెప్పేస్తున్నానండి అని చెప్తూ మనం ఏం చేస్తున్నామంటే, దేవుణ్ణి మనం ఏంటంటే నిజంగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుకోవట్లేదంట. సో అంటే ఆయన ఆజ్ఞలను మనం ఫాలో అవ్వట్లేదంట. అలా ఫాలో అవ్వకుండా కనుక ఉంటే, సో ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఎందు నిలిచియున్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఏలాగు నడుచుకొనినో అలాగూ తను నడుచుకుని బద్ధుడై అన్నాడు. అంటే మనం గనక దేవుని ఎందు నిలుచున్నాము అని గనక మనం చెప్పుకోవాలంటే, సో దేవుడు ఎలా నడుస్తున్నాడో మనం కూడా అలా నడుచుకొని బద్ధులమై ఉన్నామంట. దాని వలన మనం ఆయన ఎందు ఉన్నామని తెలుసుకోవచ్చు అంట. ఈ మాట మనకు యోహాను 15వ అధ్యాయంలో మాట అంటాడు. ఏమంటాడంటే, నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను ఉన్నయెడల మీకేం కావాలో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అని అంటాడు దేవుడు. అంటే మనం ఆయన ఎందున్నామని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆయన ఆజ్ఞలను మనం గైకొంటున్నామా లేదా అనేది. సో మనం చాలాసార్లు వాక్యాలు వింటున్నాం. సో మనకి దేవుడు 31ని కూడా మంచి వాగ్దానాలు ఇచ్చుంటాడు. సో ఆ వాగ్దానం బట్టి మనం సంతోషపడతాం, ఓకే. కాకపోతే మనం నిజంగా ఆయన ఆజ్ఞలను గైకొంటున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. సో ఒక కొన్ని రిఫరెన్సెస్ నేను చూపించి నేను త్వరగానే ముగించేస్తాను. ఒకసారి 1 పేతురు 1 తీయరా, అవకాశం ఉన్నోళ్ళు తీయండి, నేను చెప్తా ఉంటాను. సో 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. సో 14వ వచనంలో ఏమనుందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. సో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు. సో దేవుడు చాలామందికి అవకాశం ఇవ్వాల. 2023లోనే కొంతమంది గతించిపోయారు, కానీ దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. సో ఆ అవకాశం ఎందుకు ఇచ్చాడంటే, మనల్ని మనం సరి చేసుకోవడానికి. అంతేగాని దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు కదా. సో మనం ఎన్ని పాపాలు చేసినా, లేకపోతే ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంత దేవుడికి ఇష్టం లేని పని ఏంటో, ఇష్టమైన పని ఏంటో మనకే బాగా తెలుసు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు అంట దేవుడు లోపలి నుంచి హెచ్చరిస్తూ ఉంటాడంట, ఇది నీకు కరెక్ట్ కాదు, ఇది నీకు కరెక్ట్ కాదని. మనం గనక దేవుని మాట వినగలిగితే, సో మనం దేవుని వైపు నిలబడగలుగుతాం, అంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనగలుగుతాం. సో దేవుడు మనకు మెయిన్గా ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, 2. సో ఆ 2 1, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని 1. 2 ఏంటంటే, నీ దేవుడిని పూర్ణాత్మతోనూ పూర్ణ భయంతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించమని ఉంటుంది కదా. సో అంటే మళ్ళీ 2 కూడా ఏది ముఖ్యమైనదంటే, ఇతరులని ప్రేమించటం. సో మనం ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో వాళ్ళ విషయంలో మనం తప్పుగా బిహేవ్ చేయం. సో మన క్యారెక్టర్ను బట్టి అవతలలు తెలుసుకోగలుగుతారు, ఓహో వీళ్ళ క్రిస్టియన్సా. సో మనకి దేవుడు మాదిరించాడు. ఒకసారి మనం ఒకసారి చూద్దాం, ఫిలిప్పీ 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీ, ఎవరన్నా తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి పర్లేదు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే,
పౌలు చెప్పుకుంటున్నాడు, తన గురించి తాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. సో ఒరిజినల్గా మనం ఎవరిని పోలి నడుచుకోవాలి ఇంకో చోట ఉంటుంది, నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు పౌలు. సో మరి మనం ఆ మాట చెప్పగలుగుతున్నామా? మనం మన ఇంట్లో వాళ్ళకి మాదిరిగా ఉండగలుగుతున్నామా? మన ఇంట్లో పిల్లలకి మనం మాదిరిగా ఉండగలుగుతున్నామా? లేకపోతే మన ఇంట్లో మన అమ్మకి, లేకపోతే మన నాన్నకి, లేకపోతే మన బంధువులకి, లేకపోతే మన కొలీగ్స్కి, లేదా మన ఇరుగు పొరుగు వారికి మనం మాదిరిగా ఉండగలుగుతున్నామా? అబ్బాయి వీళ్ళు ఇలా గొడవలు పడరండి, వీళ్ళ లేకపోతే అబద్ధాలు ఆడరండి, వీళ్ళ బూతుమాటలు మాట్లాడరండి, వీళ్ళు మాట మార్చరండి. సో ఇలా మనకి దేవుడికి ఇందాక మనం చదివాం ఒక మాట, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధునై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం ఆయన యందు ఉన్నామా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో అంటే ఏంటంటే, అనుక్షణం ప్రతిక్షణం. సో మనకిచ్చిన జాగ్రత్తని అనుకోతోనూ భయంతోనూ కాపాడుకోండి అంటాడు. ఎందుకంటే వ్యర్థమైన మాటల వల్ల ఇతరులు మనల్ని మోసపుచ్చుతారంట. అలా మోసపుచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే అతి సులువుగా పెట్టే చిక్కులుగా పెట్టే పాపంలో మనం పడిపోయి దేవునికి అయిష్టంగా మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, మనం మాదిరిగా ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. సో మనల్ని ఇంకొకరి మాదిరిగా తీసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు. సో మిమ్మల్ని ఇతరుల మాదిరిగా తీసుకోవాలి. అబ్బా మా అబ్బాయి గ్రేట్ అండి, లేదా మా ఆయన గ్రేట్ అండి, లేదా మా అమ్మాయి గ్రేట్ అండి, లేదా మా తమ్ముడు గ్రేట్ అండి, మా అన్నయ్య గ్రేట్ అండి, మా చెల్లి గ్రేట్ అండి అని చెప్పుకునేలాగా మనం ఉండాలి. అంటే వేషధారణ కాదు సుమా. సో ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, సో ఎవరును దేవుడు విక్రింపబడ్డు, సో ఎవరు ఏ పంట విత్తుతారో ఆ పంటకు వస్తారని ఉంటుంది. సో దేవుడికి తెలుసు మనం నిజంగా చేస్తున్నామా లేదా అని. అంటే మనం బైబిల్ చదివేసుకోవడం కాదు, చర్చికి వెళ్ళిపోవడం కాదు, పాటలు పాడేయడం కాదు, వాక్యం చెప్పేయడం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడికి ఇష్టంగా చేస్తున్నామా లేదా, ఇది దేవుడికి ఇష్టమా కాదా, ప్రతి విషయంలోనూ ఇది దేవుని చిత్తమా కాదా అని పరీక్షించి తెలుసుకోవాలంట. ఒకవేళ తెలుసుకోకపోతే ఏమవుద్దంటే, మనం ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుచు మనం చీకట్లో నడుస్తున్నాం, మనలో సత్యమే లేదు అని ఇందాక మన వాక్యంలో చదివాం. ఓకేనా? ఇంకా కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం ఒక్కసారి. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? సో ఎందుకు, ఏ ఉద్దేశంతో పిలిచాడు? సో అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి మొదటి పేదరు చూడండి. ఒకసారి మొదటి పేదరు 2:9 మొదటి పేదరు 2:9. సో దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పిలిచాడంటే, ఇక్కడ ఉంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రతి దేవుడి కింద కనపరుచుకుని. సో మనం ఏంటంటే, దేవుడిని అంగీకరించాం. ప్రభు నువ్వు నా దేవుడు అని అంగీకరిస్తున్నాను అని చెప్పి అంగీకరించాం, మనందరం రక్షణ పొందాం. అయితే దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, ఎందుకు పిలిచాడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం. అంటే దేవుడు ఎందుకు పిలిచాడంటే, మనం ఆయన గుణాతిశయాల్ని ఇతరులకు ప్రచురం చేయి నిమిత్తం, అంటే ఇతరులకు ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలిచాడంట. మరి మనం అలా ప్రకటించే వరంగా ఉంటున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే అబద్ధాలు ఆడేస్తున్నాం, లేకపోతే మనం మన చేసే పనిలో దొంగతనాలు చేస్తున్నాం, లేకపోతే మనం పనిచేసే పనిలో పెర్ఫెక్షన్ లేదు, కావాలని అబద్ధాలు ఆడుతున్నాం, ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు ఆడుతున్నాం. ఓకేనా? లేకపోతే దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం, సో దేవుడికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇలా ఉంటూ ఇతరులకు కనుక మనం సువార్త చెప్పామనుకోండి, సో వాళ్ళు వింటారా? వినరు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఎలా ఉండాలంటే, ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయడానికి యేసయ్య మనల్ని పిలుచుకున్నాడంట. పిలుచుకుని ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే, ఆయన మనల్ని ఏర్పరచబడిన వంశంగా చేద్దాం అనుకుంటున్నాడంట. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుప్రభు దగ్గర చాలామంది జనాలు ఉండేవారు, ఎప్పుడు చాలా కొన్ని వేల మంది ఉండేవారు ఎప్పుడు, కానీ ఆలలోంచి కొంతమందిని పిలిచాడంట శిష్యులుగా. అందులో ఎంతమందిని పిలిచాడంటే, మనకు బైబిల్ ఉంటుంది, ఆయన కొండ ఎక్కినప్పుడు 12 శిష్యుల్ని పిలిచాడు అని ఉంటుంది. అంటే అంతమందిలోంచి కూడా దేవుడు 12 పిలిచాడు, అంటే ఏర్పరచుకుంటున్నాడు. మనం కూడా మన కుటుంబంలో చాలామంది ఉన్నాం, లేకపోతే మన కాలేజీలో, లేకపోతే మనం వర్క్ చేసే చోట, మన ఇంటి దగ్గర, మనల్ని మాత్రమే దేవుడు ప్రత్యేకపరిచి ఈ టైంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడంటే, మనం ఇతరులకి దేవుడిని ప్రచురం చేయ నిమిత్తం.
ఓకేనా. అలాగే ఇంకేమంటున్నాడంటే మన రాజులైన యాజక సమూహం అంట, అంటే మనం యాజకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకేనా. తర్వాత పరిశుద్ధ జనంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడంట. అలాగే దేవుని సొత్తైన ప్రజలం మనం. మరి మనం దేవుని సొత్తైన ప్రజల్లా ఉంటున్నామా, మనకు మనమే మన సొత్తు అనుకుంటున్నామా? సో ఇక్కడ ఏమని చెప్దాం అనుకుంటున్నానంటే, మనం బాప్తిజం తీసుకున్న వాళ్ళమే అందరూ, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఓకేనా. లేదా రక్షణ పొందిన వాళ్ళమే. సో వన్స్ కనుక మనం బాప్తిజం పొందిన, రక్షణ తీసుకున్నా, సో మనం ఎవరి కంట్రోల్లో ఉండాలంటే దేవుడి కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మీ హృదయం దేవుని ఆలయం ఉన్నదని ఎరగండి అని అంటాడు. సో అందులో దేవుని ఆత్మ నివసించుచున్నదని మీరు ఎరుగురా అంటాడు. ఓకేనా. 1 కొరింథీయులు 3:16 సో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, మీ హృదయం దేవుని ఆలయం అని మీరు ఎరుగురా అని అంటాడు. అయితే ఇక్కడ మనం అలా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఓకేనా. ఒకవేళ లేదనుకోండి, ఒకవేళ మనం అలా లేదనుకోండి, మనం ఏమవుతామంటే మనం రక్షించబడ్డామని మనం అనుకుంటున్నాం అంతే. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడే ఒక మాట చెప్తాడు ఏమనంటే, యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు అంట కొంతమంది ఎత్తబెడతారంట. అప్పుడు కొంతమంది వచ్చి, ప్రభువా ఇదేంటి మమ్మల్ని తీసుకెళ్ళట్లేదేంటి, నీ నామాన్ని మేము అద్భుతాలు చేసాము, చనిపోయిన వాళ్ళని లేపాము, దెయ్యాలను వదిలించేసాము, మీరు మమ్మల్ని వదిలేశారేంటి అని అంటే, అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడంటే ఏమంటాడంటే, అక్రమం చేయవారులారా, అక్రమము చేయవారులారా, మిమ్మల్ని నేను ఎరుగను అంటాడంట. అంటే ఆయన ఎవరో తెలియదంట యేసయ్యకి. ఇందాక నేను మీకు చెప్పా, మనం ఆయన్ని ఎరిగి ఉన్నామని ఒప్పుకొని వెళ్ళా, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం దాంట్లో ఉండాలంట. మరి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఓకేనా. అంటే మనం రోజు బైబిల్ చదవడం కానీ, లేకపోతే రోజు ఎక్కువగా ఆయనతో ప్రార్థన చేయడం కానీ, లేకపోతే ఆయన గురించి మనం ఇతరులతో చర్చించడం కానీ, ఓకేనా, లేదంటే యేసయ్య మనకి ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే మనం ఉండాలి. అంటే మన మాటలు కానీ, మన చూపులు కానీ, మన ఆలోచన కానీ దేవునికి ఒకవేళ అయిష్టంగా ఉంటే. సో ఇందాక మనం ఫస్ట్ చదివిన వచ్చిన ఉంది, మనం పాపం చేస్తే మనకు ఉత్తరవాదం ఉన్నాడు. సో ఏ రోజుగా ఆ రోజు. సో దేవుడు మనల్ని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాడు. చాలామందికి ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చే అదృష్టం లేదు. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆయన గుణాతిశయాలను మనల్ని ప్రచురం చేయమంటున్నాడు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, ఫిలిప్పు 3:13 ఇక్కడ పౌలు అంటున్నాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అంటే పౌలు చెప్తున్నాడు ఏమనంటే, నేను ఆల్రెడీ గ్రేటు అని అనుకోవట్లేదంట. అమ్మా అర్థమవుతుందా? యాక్చువల్గా బైబిల్లో పౌలు రాసిన లెటర్స్ ఇంకెవరు రాయలా. అంటే కొత్త నిబంధనలో నాకు తెలిసి 70% పైనే పౌలు రాశాడు. కానీ పౌలు ఏమంటున్నాడంటే నేను ఇదివరకే దేవుణ్ణి పట్టుకున్నానని నేను అనుకోవట్లేదు. ఇది ఇక్కడ చూడండి, 13 సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. ఒకటి చేస్తున్నాడంట. ఏంటా ఒకటి అంటే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. అంటే ఇక్కడ బైబిల్లో మనకు ఫుట్ నోట్స్ కూడా ఇచ్చాడు, లక్ష్య పెట్టక. సో వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసం ఏం చేస్తున్నాడంటే ముందుకెళ్తున్నాడంట. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో అంటే దేవుడిచ్చే బహుమానం కోసం వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న దానికోసం పరిగెడుతున్నాడంట. మరి మనం ఎలా ఉంటున్నాం అదొకసారి ఆలోచించుకోవాలి. మనం ఎంతకుముందులాగా 2023 ఎన్నిసార్లు అయితే బైబిల్ చదవకుండా ఉన్నామో, ఎన్నిసార్లు అయితే ప్రార్థన చేయకుండా పడుకుండిపోయామో, ఎన్నిసార్లు అవకాశం ఉండి దేవుడి సన్నిధికి దూరంగా ఉండిపోయామో. సో అలాంటి పనులు చేయకుండా ఇక నుంచైనా మనం ఏం చేయాలంటే, వెనకనున్న వాటిని మరిచి, సో దేవుని కోసం మనం ముందుకి ఒక అడుగేయాలి. అర్థమవుతుంది కదండి నేను ఏం చెప్తున్నాను? సో అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సంవత్సరంలో ఇక నుంచైనా ఇలా ఉండండి. ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, చీకట్లో నుండి వెలుగులోకి పిలిచాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి. ఒక్కటి ఇంకా లాస్ట్కి ఒక వచనం చూపించేసి నేను ముగించేస్తాను. ఎఫెసీ 5 ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే.
ఐదో అధ్యాయం ఒక పని చేయండి, 15వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీలు 5వ అధ్యాయం 15వ వచనం, అదేంటంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే మనం సమయాన్ని పోనిస్తున్నామేమో, ఓకేనా? ఒకవేళ మనం ఎలా ఉంటున్నామంటే సద్వినియోగం చేసుకోవట్లేదు అంటే, అంటే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కానీ మన అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పినట్టున్నా, ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉన్నాడంట. డ్రాయింగ్ మాస్టర్ అందరికీ టెస్ట్ పెట్టాడంట. ఒక అబ్బాయి మాత్రం లేట్గా వచ్చాడట క్లాస్కి. వచ్చి హడావడిగా ఏదో డ్రా చేసి ఇచ్చేసాడంట. ఇచ్చేసేటప్పుడు సార్ కొంచెం టైం ఉంటే ఇంకొంచెం బాగా వేసేవాడిని అన్నాడంట. సరే అయితే ఓ పని చేయి, ఇంకొంచెం సేపు టైం తీసుకో అన్నాడంట. మళ్ళీ కొంచెం సేపు టైం తీసుకుని మళ్ళీ కొంచెం డయాగ్రామ్ వేసాడంట. ఇంకొంచెం బాగానే వేసాడట. ఇంకా కొంచెం టైం తీసుకో పర్లేదు అన్నాడంట. అలా టైం తీసుకుని వేసేటప్పటికి ఆ అబ్బాయి ఎంత బాగా వేసాడంటే ఆ డ్రాయింగ్ మాస్టర్ కూడా వేయలేనంత బాగా వేసాడంట. అంటే అది ఎలా సాధ్యమైంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే విషయాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల సాధ్యమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే అతను ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు. చాలండి, ఇంక ఇది ఎంతకుమించి మనం చేయలేం, ఇంకెంతకన్నా నేను బాగా ఇయ్యలేను, ఇంక నా వల్ల కాదు, ఇంక మీరు ఎన్నిసార్లు ఇస్తారు అవకాశం, ఫెయిల్ చేస్తే ఫెయిల్ చేసేయండి అని అంటలా. ఏం చేస్తున్నాడంటే ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా అన్నిసార్లు దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మరి మనకి దేవుడు చాలాసార్లు అవకాశం ఇస్తున్నాడు. చాలామందికి 2024వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి అర్హత లేకుండా పోయింది. మనకి దేవుడు ఆ అర్హత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనం ఇతరులకి మాదిరికరంగా జీవించాలని, అలాగే మనం ఇతరులకి దేవుడిని ప్రకటించాలని, అలాగే మనం పరిశుద్ధంగా ఉండాలని, అలాగే మనం ఇంకోటి ఏంటంటే సమయాన్ని పోనీక. సో మనం ఏంటంటే సమయాన్ని ఒకసారి లెక్కేసుకోండి. ఒకసారి ఎప్పుడైనా మీకు డైరీ రాసుకునే అలవాటు ఉంటే దేనితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, మనం స్నానానికి ఎంత టైం పడుతుంది, రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, లేదా ఇంట్లో వంటలు చేసుకోవడానికి టైం ఎంతసేపు పడుతుంది, టీవీ చూడడానికి ఎంతసేపు టైం ఇస్తున్నాం, ఫోన్ చూడడానికి ఎంతసేపు టైం ఇస్తున్నాం, బంధువులతో మాట్లాడడానికి ఎంతసేపు టైం ఇస్తున్నాం, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఎంతసేపు టైం ఇస్తున్నాం, అన్నిటికీ మించి లాస్ట్లో దేవుడికి ఎంతసేపు టైం ఇచ్చామనేది ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా ఒక నెలలో లెక్కేయండి, లేదా ఒక వారంలో లెక్కేయండి, లేదా ఒక రోజులో లెక్కేసుకోండి. లెక్కేసుకుంటే నాకు తెలిసి అన్నిటికన్నా లీస్ట్ టైం ఎక్కడుంటుందంటే దేవుడి దగ్గరే ఉంటుంది. సో మనం రెడీ అవ్వడానికి ఇచ్చే టైం అంతా కూడా మనం దేవుడికి ఇవ్వట్లా, కానీ మనం ఏం చెప్తున్నాం అంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాం, ప్రభువ నీ కోసం నిలబడిపోతున్నాం. ఇందా చెప్పాను కదా, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎరగను అంటాడంట. సో దయచేసి ఈ విషయాన్ని లైట్ తీసుకోద్దు ఎవరు, కొంచెం దీన్ని సీరియస్గా తీసుకోండి. ఒకవేళ దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడేమో, మనల్నే అంటున్నాడేమో, మనల్ని మనం పరీక్షించుకుని మనల్ని మనం సరి చేసుకోవాలని దేవుడు మనకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఇందా డ్రాయింగ్ మాస్టర్ ఇచ్చాడు ఆ అబ్బాయికి అవకాశం, కాబట్టి తను ఏం చేశాడు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాడు. దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చాడు కాబట్టి, సో లాస్ట్ ఇయర్ మనం ఒక 1 అవర్ ప్రేయర్ చేయగలిగితే ఇంకా కొంచెం ఎక్కువసేపు ప్రేయర్ చేద్దాం. మన ఎదిరింటి వాళ్ళ కోసం, లేదా మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రేయర్ చేద్దాం, ఓకేనా? అలాగే ఇతరులకి మనం సువార్త చెప్దాం. సో మనకు తెలిసింది. సో మనం అనుకోవచ్చు నాకేం తెలుసు, నాకేం చెప్పడం రాదు, నేను బైబిల్ పూర్తిగా చదవలేదు, లేదా నాకు దాంట్లో విషయాలు అర్థం కావు, నాకు అంత నాలెడ్జ్ లేదు అని అంటాం కదా. మరి ప్రతి విషయం మనం మాట్లాడతాంగా. ఒకవేళ దానివల్ల మనకు కలిసి వచ్చేది ఉందనుకోండి, ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడతాం, ఓకేనా? నిజంగా కనుక మనం దేవుడి ప్రేమను కనుక రుచి చూస్తే ఇతరులకు మనం చెప్పకుండా ఉండలేమంటాను. ఈ విషయం నిజం. ఎందుకంటే మనం ఎటువంటి పరిస్థితుల నుంచి దేవుడు రక్షించుకున్నాడంటే అగ్నిలోంచి కాలిపోతున్న వారిని రక్షించండి అంటాడు. అలా రక్షించండి అంటాడు. ఎందుకంటే ఒకవేళ దేవుడు అక్కడ ఈరోజే వస్తే మనం ఇంకా మనల్ని మనం సరి చేసుకోవాలి, ఇంకా మనం వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పౌలు ఏమంటున్నాడంటే వెనకున్న వాటిని మరిచి ముందుకు నేను సాగుతున్నాను అంటున్నాడు. మరి మనం వెనకున్న వాటిని మరుస్తున్నామా, మళ్ళీ గతంలో చేసి మళ్ళీ చేస్తున్నామా? సో లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం కింద మారిపోయిందంట. సో మనం కూడా గతంలోకి వెళ్ళిపోయి అంతకుముందు అప్పుడెప్పుడో మనం అలా చేసాం, అప్పుడు ఆ సినిమాకి వెళ్ళాం, లేదా అప్పుడు అలా జరిగింది, అప్పుడు అప్పట్లో అంటే గతం వైపు తిరగకూడదు. ఇప్పుడు మనం బండి మీద మంచి స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి, 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి, ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఏమవుద్ది?
సో ఆత్మీయ జీవితంలో కూడా అంతే. సో మనం చూడాల్సింది ఎప్పుడు కూడా ఏంటంటే ముందుకి. సాతాను ఎప్పుడు మనకు చూపించేది ఏంటంటే గతం, నువ్వు ఇదిగో నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కానీ నీకు విషయం తెలుసా, నువ్వు నిన్న ఏం చేసావో తెలుసా, నువ్వు మొన్న ఏం చేసావో తెలుసా, 3 నెలల క్రితం నువ్వు ఏం చేసావో తెలుసా అని తీసుకొచ్చి సాతాను ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు దేవుడి దగ్గరకు వచ్చి ప్రతిరోజు ప్రభువా ఇదిగో ఈరోజు నేను ఇలా నిలబడగలిగాను, ఇలా నీకోసం నుంచున్నాను, ఒకవేళ నేను ఈ విషయంలో పడిపోయాను ప్రభువా నన్ను క్షమించు, నన్ను మార్చు, నాకు మరో అవకాశం ఇవ్వు. ఇందాక ఆ పిల్లోడు అడిగినట్టుగా ప్రభువా నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నేను మార్చుకుంటాను, మా ఇంట్లో వాళ్ళు మార్చుకుంటాను. ఒకవేళ మనం కూర్చున్నాం మన ఇంట్లో వాళ్ళు అందరూ కూర్చోలేదేమో ఒకసారి చెక్ చేసుకోండి, మనం కూర్చున్నాం మన ఫ్రెండ్స్ ఎవరు లేరేమో, మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని మీ పేర్లు రాయండి అంటే మన ఫ్రెండ్స్ పేర్లు రాస్తాం, మరి వాళ్ళకి ఎప్పుడైనా మనం దేవుడి గురించి చెప్పామా? మీ బంధువుల్లో ఇష్టమైన వాళ్ళు ఎవరంటే మనం పేర్లు రాసుకుంటాం, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, వాళ్ళు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారా, వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటున్నారా, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఇంకా దేవుడిని తెలుసుకోకుండా నశించిపోతున్నారేమో, లేకపోతే నాకు ఇష్టమైన కొలీగ్స్ లేకపోతే నా మా ఇంటి పొరుగు వారు. సో ఈ విషయాల్లో దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు అని ఉంది బైబిల్లో. సో మనం చెప్పడం మన బాధ్యత. సో మనం అనుకోవచ్చు మనం ఏం చెప్తాం మనకేమొచ్చు అని, కానీ మనకి చెప్పాలి అన్న ఆశ ఉంటే దేవుడే అవకాశం ఇస్తాడంట. ఓకేనా? మీరు ఏం మాట్లాడాలని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఆ సమయానికి దేవుడు మీకు అది అనుగ్రహిస్తాడంట. ఓకేనా? ఇంకొకటి చూపించి నేను ముగించేస్తాను. 5వ అధ్యాయంలో 6, 7, 8, 9 ఈ వచనాలు చూస్తున్నాను, ఒకసారి చూడండి. 5వ అధ్యాయంలో ఎఫెసీలు, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. అంటే మనం ఏమనుకుంటామంటే ఓకే మన డే మంచిగా ప్రారంభిద్దాం, బైబిల్ చదివి చక్కగా దేవుడు ఏం మాట్లాడాడు ఆ ప్రకారం జీవిద్దాం. సో మన వాక్యంలో విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు సరి చేసుకో, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు మార్చుకో అని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది అంట ఏం చేస్తారంటే వ్యర్థమైన మాటల వల్ల ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. సో అంటే వ్యర్థమైన మాటలు అంటే ఎవడో కూడా వచ్చి రారా సినిమాకి వెళ్దామను, రారా మంది వేద్దామను, లేకపోతే రా అటు వెళ్దాం, లేకపోతే అలా వెళ్దాం ఇలా వెళ్దాం అని అన్నప్పుడు మనం అలా మాట్లాడకూడదు. నేను ఒకసారి నాకు బాగా గుర్తు, అంటే నేను మామూలుగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను పెర్ఫెక్ట్ అని కాదు మామూలుగా చెప్తున్నాను అంతే. ఓకేనా? ఒకసారి మా ఫ్రెండ్ ఒకడు వచ్చి నన్ను సినిమాకి వెళ్దాం అంటున్నాడు, నా పక్కన ఒక బ్రదర్ కూర్చున్నాడు, అతను ప్రేయర్కి వెళ్తాడు. ఓకేనా? నేను అంటున్నాను నేను రాను నువ్వు వెళ్ళిపో అన్నా. ఆహా అలా కాదురా నువ్వు ఎందుకు రావు అంటున్నాడు. కాదు నాకు రావాలనిపించట్లేదు నేను రాను అన్నాడు. అప్పుడు నా పక్కన ఉన్న బ్రదర్ పిలిచి అన్నాడు, తమ్ముడు నువ్వెందుకు రానంటున్నావో చెప్పచ్చు కదా అన్నాడు. అన్న నాకు అర్థం కాలేదు అన్న, నువ్వెందుకు రానంటున్నావు, ఆ విషయం అతనికి చెప్పు అన్నాడు. అప్పుడు ఆడు మరొకసారి చెప్పరా ఏంటి రీజన్ ఏంటి అంటే, అరే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదరా, దేవుణ్ణి నమ్ముకున్నాను సినిమాలు చూడకూడదురా అన్న. అవునా నాకు ఈ విషయం తెలియదురా, సర్లే అయితే నేను వెళ్ళిపోతాలే అని వెళ్ళిపోయాడు. అంటే మీరు అక్కడ చూడండి, ఆ అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. మనం అనుకోము, మనం ఏమంటామంటే మన సొంత నిర్ణయాలు చెప్తాం, లేదా వాళ్ళతో కలిసిపోయి ఆ సినిమాకి వెళ్ళు, ఈ సినిమాకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని మనం లేనిపోయిన సజెషన్లు ఇస్తాం. సో ఇలాంటి మాటల వల్ల మనల్ని మోసపరచనివ్వద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును, కనుక మీరు అట్టి వారితో పాలివారే ఉండకుడి. సో మనం అలాంటి వాళ్ళతో అస్సలు ఉండకూడదు. ఓకేనా? మీరు పూర్వమందు చీకటి అయి ఉండేది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. సో ఇంతకు ముందు మనం గతంలో దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తున్నాం, కానీ ఇప్పుడు ఎలా ఉన్నామంటే దేవుని కోసం వెలుగుగా ఉన్నాం. కాబట్టి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. అంటే మనం వెలుగుకు సంబంధించిన ఫలాలు ఫలించగలగాలి. మనం చూసిన వాళ్ళు ఎవరైనా సరే, మన గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, ఇంకొక మాట మన గురించి మాట్లాడితే మనం మాదిరిగా ఉండనట్టే లెక్క. ఇప్పటిదాకా నేను మాట్లాడిన విషయాలన్నీ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన ఆజ్ఞలు గైకొనమని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే మనం ఆయన యందు నడుచుకోవట్లేదు అని చెప్తున్నాడు. రెండోది, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే ఇంకోటి ఏంటంటే మనం వెనకున్న వాటిని మరిచి ముందుగా ఆయన కోసం మనం సాగాలని కోరుకుంటున్నాడు. అలాగే చీకట్లో నుండి ఆయన మనల్ని విడిపించాడు, ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి. ఓకేనా? సో అలాగే మనం ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. నన్ను చూసి ఫాలో అవ్వండి అందరూ, నన్ను చూసి నేర్చుకోండి
అని మనం చెప్పగలిగే స్టేజ్కి మనం రావాలి. మనం అలా మాట్లాడినప్పుడు వెంటనే మన మనసాక్షి ఏం చెప్తూ ఉంటుంది, చాలు చాలులే తర్వాత నువ్వేం మాట్లాడతావు మాకు తెలుసుగా, నీ గురించి మాకు తెలీదా అని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అట్ ద సేమ్ టైము మన మనస్సాక్షి మనకన్నా ముందు చెప్పేస్తూ ఉంటుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మీ అందరికీ మాదిరి అయి ఉన్న ప్రకారం మీరు నన్ను పలిచి నడుచుకోండి అంటున్నాడు. మన ఆ మాట అనగలమా? మన సంఘంలో నుంచుని, మన చర్చిలో నుంచుని, మన కొలీగ్స్ ముందు నుంచుని, మన ఇంట్లో వాళ్ళు ముందు నుంచుని మన ఆ మాట అనగలమా? ఒకసారి అది పరీక్షించుకోండి. ఓకేనా? అలాగే ఇంకొకటి ఏంటంటే, దేవుడిచ్చిన రక్షణని అనుక్షణం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే ఏమవుద్దంటే మనం కూడా అవిధేయులు అయిపోతాం. ఓకేనా? దేవుడు మనకి ఎంతోమందికి లేని భాగ్యాన్ని ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు, ఎంతోమందికి లేని అవకాశాన్ని. ఈ టైంలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మన ఫ్యామిలీ మెంబర్